చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం ఎల్బీ నగర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ఫ్లైఓవర్ నిర్మాణంలో 30% అధికారులు 10% కమిషన్లకు గక్కుర్తి పడడం వల్లే సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమైందని ప్రతిపక్ష పార్టీల నాయకులు మల్లెడ్డి రామరెడ్డి లింగోచిగూడ కార్పొరేటర్ దర్పల్ రాజశేఖర్ రెడ్డి సామ రంగారెడ్డి కార్పొరేటర్లు వంగ మధుసూదన్ రెడ్డి కొప్పుల నరసింహారెడ్డి ఆకుల శ్రీవాణి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ తదితరులు ఆలోచించారు బైరమల్గూడ చెరువు కబ్జా ధరలను కాపాడేందుకు ఎమ్మెల్యే శతవిధాల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు 6 ఎకరాల చెరువు కబ్జాకు గురై ప్రస్తుతం 2 ఎకరాలు మిగిలిందని మరోవైపు నిర్మిస్తున్న స్కై ఫ్లైఓవర్ ర్యాంప్ నిర్మాణం కూడా లోపభూష్టంగా ఉందన్నారు ఎడమవైపు ఉన్న సుఖేందర్రెడ్డి భవనాన్ని కాపాడేందుకు ఫ్లైఓవర్ ర్యాంప్ మార్గాన్ని మార్చారని ఆరోపించారు ఫ్లైఓవర్ కూలిన ఘటనలో గాయాలకు గురైన కూలీలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇద్దరికి కాళ్ళు విరిగినాయి అని చెప్తున్నారు ఇద్దరికి నెత్తికి దెబ్బలు తాకినాయి అని చెప్తున్నారు ఇంకా కూడా ప్రాథమికంగా నివేదికనే ఉంది ఇప్పటి వరకు కూడా ఆ హాస్పిటల్ వాళ్ళ సొంత హాస్పిటల్ కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వస్తలేదు నేను ఒకటే కోరుకుంటున్నా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి వాళ్ళు ఈడ ఇక్కడ రోజులు కానంత మాత్రాన వాళ్ళని వదిలేసే పరిస్థితి లేదు మేము నిజంగా వాళ్ళ కోసం పోరాడతాం సరే ఈరోజు పనులు జరుగుతున్నాయి కాబట్టి మేమేం ప్రతి ఒక్కటి ప్రయత్నం చేస్తలేము ఈ పనులు జరగాలి నిజ నిజాలు తీరాలి ఏది ఏది జరిగినా ఈడ సూపర్విజన్ చేయాల్సిన అవసరము మినిమం జోనల్ కమిషనర్ కూర్చునేది ఉండే ఇప్పటివరకు ఒక ఆఫీసర్ గతి లేడు ఈడ ఇదాన్ని చేస్తున్నది ముఖ్యమంత్రి నేను ప్రధానమంత్రి ఓటెత్తే గెలిచినావు మరి ఎటువంటి ఏకత ఏకారు చూడాలి మంచి చెంట మర్యాద గౌరవాన్ని ఎవరై వచ్చింది ఓటే గెలిచిన గొప్పతనం కాదు అని చూపెట్టాలి ఫలితాలను చూపెట్టాలి చెప్తారనే దాని పైసలు ఎక్కడంగానే పారో ఇటు వారో అటు వారో ఏది పైసలు ఎంత బాబు ఇంత జనం ఎంత చేస్తారు ఎంత చేస్తారు ఎంత వస్తారు ఎన్ని లక్షలు ఇస్తే వాడికి మళ్ళీ వస్తుంది ఎన్ని లక్షలు ఇస్తే వరకు తను మొగడతాడు చెప్పండి కోర్టు ఇచ్చేస్తారా లక్షలు ఇచ్చేస్తారా ఏమంటున్నారు ఆయన ఎన్ని కోట్ల నుంచి పిల్లలు చిన్న పిల్లలు పాలిటిక పిల్లలు ఉంటారు వాళ్ళకి సేవిస్తాను 3 రోజుల పని కాదు నాకు 2000 జీతం వచ్చిన వస్తుంది 2000 జీతం పొగల కట్టరా టాప్ పొందరా ఓపెన్ కానీ 10 మంది వస్తారు ఇప్పుడు ఇంత దుర్దశన జరిగింది ఇంత పడ్డది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే సాప్ వస్తుండ మదన్న వస్తుండా ఎవ్వరు వచ్చిపోయాడు వచ్చి పర్మిషన్ నిలబడితే అర్ధగంటలో బ్రిడ్జ్ ఓపెన్ చేయి మన గరీబాలు ఎక్కడికి బతుకుతానికి వచ్చింది తెలంగాణ బతుకుతానికి వచ్చినప్పుడు మామూలు మెటర్లు అన్ని సరిగ్గా ఉండాలండి ఒక్కసారి ఎట్లా ఉంది మొత్తం ఉష్కని కనిపిస్తుంది సిమెంట్ కనిపిస్తుంది చెరువు జగాది గవర్నమెంట్ కూడా చెరువు జగాది చెరువు జగలు అంతా కబ్జా చేసుకుర్రు మన గజల మధ్య కప్తా చేసుకుంది సుధీర్ అన్న కప్తా చేసుకుర్రు రామన్న కప్తా చేసుకుర్రు అందరు కప్తా చేసుకుర్రు ఇక్కడ ఫైవర్ చేయాలి అవసరమా వేరే జగలో వేసుకోవాలండి కాంట్రాక్ట్ ఇక్కడ చెరువు జగల మొత్తం చెరువు ఏది తెలుసు గజల మధ్యానికి తెలుసు వంగ మధ్యానికి తెలుసు అందరికి తెలుసు మళ్ళీ చెరువులో వేస్తారా ఫ్రిజు ఇలా బ్రిడ్జ్ ఓపెన్ కాలే ఇద్దరు ముగ్గురికి కావాలని కొంతమంది సీరియస్ ఉన్నారు అదే బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఎన్ని బండ్లు పడతాయి ఎన్ని ఫ్యామిలీ పోతాయి ఒక్కసారి గమనించండి ఇప్పటివరకు కలెక్టర్ రాలేదు కేటీఆర్ రాలేదు కానీ సుధీర్ రెడ్డి అన్న వచ్చి పోయినట్ట 3 గంటల రాత్రి జరిగిన సంఘటన 10:30 అవుతుంది ఇప్పటివరకు అంటే ఇక్కడ హాస్పిటల్ లేవా దగ్గర పోయి నిమ్స్ హాస్పిటల్ అక్కడ వెళ్ళాలి అవసరం వాళ్ళకు అవసరమా అండి చెప్పండి ఇక్కడ కామ్నీ ఉంది అక్కడ అపోలో ఉంది యేసు తెలుసా ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ చేసినా తగలచాలి వాళ్ళకి ఏం లేదు కానీ లాభం చూస్తున్నారు అంతే వాళ్ళు మొత్తం
ఎవరికి అట్లాసి చేతు నింపుకుంటారు ముఖ్యమంత్రి.